కృష్ణ నాకు నాకు ఊపిరి అడ్డం లేదు శ్వాస ఆగిపోతుంది కృష్ణ हेलो गाइस वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन अंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडि सो वीडियो के मुंदु चेप्पालनुकुंटुन्ना गाइस अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियोनि लाइक चेयंडि गाइस सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि नेनु एमनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदि अयिना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरू 500 लाइक्स मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइस सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु పంపించగలనా జరిగిందంటే ఇక్కడ నా శ్వాస ఆగిపోతుంది రాధా నాన్నగారు ఇంకొన్ని క్షణాలు ఈ సమస్యలో ఉన్నారంటే అప్పుడు నా శ్వాస ఆగిపోతుందమ్మా ఆగిపో రాధా సోదరి మీ స్థానంలో నేను వెళ్తాను లేదు దామా అసురుడికి నా బలిదానం కావాలి నీది కాదు నువ్వు ఇక్కడే ఉండి అమ్మని జాగృతగా చూసుకోవాలి నన్ను క్షమించు రాధా నేను శస్త్ర విద్యల్లో ఎంతో సాధించిన తర్వాత కూడా దాని వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇందులో నీది ఎలాంటి దోషం లేదు అమ్మా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి లేదు రాధా లేదు లేదు రాధా అసురుడు నిన్ను చంపేస్తాడు వద్దు రాధా నా మాట విను వద్దు రాధా వద్దు వదినా వదినా తన్ను నాపండి భయం ఇదే చేస్తుంది రాధా మన ఇంకా మన అనుకున్న వాళ్ళ కళ్ళల్లో అశ్రువులను చూపిస్తుంది ఇప్పుడు నిర్ణయించుకో రాధా ధైర్యంగా ముందుకు వెళ్ళు భయం అనే గాఢ నిద్ర నుంచి మేల్కొడడానికి సమయం ఆసన్నమైంది అగాసురా నేను రాధని నీ భోజనంతో పాటు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను చూడు నువ్వు ఏదైతే చెప్పావో నేను అది చేశాను ఇప్పుడు నువ్వు కూడా నీ ప్రతిజ్ఞని అనుసరించి మా నాన్నగారిని విముక్తి చేయి నాన్నగారు 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 లేవండి మీరందరూ రండి ఈ క్షణమే అయిన నివేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి త్వరగా రాధారా నాకు నీ బలినివ్వు అద్భుతం రాధ భయం నుండి అభయం వైపు ముందడుగు వేస్తున్నావు నువ్వు నీ భయాన్ని పూర్తిగా తొలగించుకుంటున్నా మనం కలుసుకోవటానికి అడ్డంగా ఉన్న మొదటి అడ్డంకిని దూరం చేస్తున్నా నువ్వు మర్చిపోయావా నువ్వే చెప్పావు కదా నీతో పాటు రమ్మని ఇక నా రాధ పిలిచాక ఈ కృష్ణుడు రాకుండా ఉంటాడా
అది అసంభవం కదా. అంటే ఏంటి నువ్వు నేను చెప్పానని నా వెనకాలే వచ్చేసావా కృష్ణ? నువ్వే కదా నీతో పాటు రమ్మని చెప్పావు, అందుకే వచ్చేసా. నువ్వు నా మాటలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఆవశ్యకత ఏముంది కృష్ణ? ఈ విధంగా నీ జీవితాన్ని సమస్యలో పెట్టి నువ్వు చాలా తప్పు చేసావు కృష్ణ. నీకు నా జీవితం మీద చింత అనేది ఉంది, కానీ నా జీవితం అంతా నువ్వే రాధా. చివరికి నువ్వు నీ మృత్యు మోహంలోకి వచ్చేసావు కృష్ణ. కృష్ణ నాకు నాకు ఊపిరి అడ్డం లేదు, శ్వాస ఆగిపోతుంది కృష్ణ. రాధా, మంచి జరిగింది. ఈ అగాసురుడి నోరు తెరుచుకునే ఉంది, ఇలా తెరుచుకొని ఉంటే చాలు. నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? నేనే కృష్ణుడిని తీసుకుని ఈ సమయంలో మధుర వైపు ప్రస్థానం చేయాల్సి ఉంది. ఆగండి ఆగండి, రాజుగారికి స్పృహ వచ్చింది. మీరందరూ ఇక్కడ, అక్కడ ఏం జరిగింది అసలు? అక్కడ ఏదైతే జరిగిందో అది చాలా అనర్థం. మీ జీవితాన్ని కాపాడడానికి రాధ అగాసురుడి దగ్గరికి తనని తాను బలిదానం చేసుకోవడానికి వెళ్ళింది. నా జీవితం కాపాడటానికి తను మృత్యువు దగ్గరికి వెళ్ళిందా? రాధా తల్లి, ఇతని నోటి నుండి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. నా కారణంగా కృష్ణుడి ప్రాణాలు సమస్యలో పడ్డాయి. ఎలా అయినా కృష్ణుడిని ఇక్కడ నుండి సురక్షితంగా పంపించాలి. భయం నుండి ముక్తికి మొదటి అడుగు ఇదే. తనకు తన సురక్షితం గురించి కంటే ఇతరుల సురక్షితం గురించే ధ్యాస ఎక్కువగా కేంద్రీకరిస్తుంది. కృష్ణ, ఈ సర్పం నోరు కాస్త తెరుచుంది, నువ్వు బయటికి దూకి నీ ప్రాణాలను రక్షించుకో. నువ్వే ఆ పని ఎందుకు చేయకూడదు? ఇది వితండవాదం చేసే సమయం కాదు కృష్ణ. ఒకవేళ నేను బయటికి వెళ్ళానంటే ఈ అగాసురుడు పూర్తి బర్సానా పైన ఆక్రమణ చేస్తాడు. నేను ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, నువ్వు వెళ్ళు. నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు రాధా? నాకు నా ప్రాణాలపైన అంత కాంక్ష ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? కృష్ణ, ఇదేం ఆట కాదు, నువ్వు అలాగే అనుకుంటున్నావు కదా? లేదు రాధా, ఇది ఆట కాదు, అంతా శుద్ధంగా సత్యమే చెప్తున్నాను. రాధా, నేను ఇలాంటి క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్కసారి మొదటి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకో. రాధా, మనిద్దరం ఇంతకుముందు ఏ క్షణంలో కలుసుకున్నామన్నదే గుర్తు చేసుకో రాధా. నేను ఎలా అయితే కనిపిస్తానో అది నేను కాదు. నేను ఏంటో దానికోసం చూడాల్సిన ఆవశ్యకత లేదు. అవును, ఆ రాక్షస పక్షి నా సంకేతం వల్లనే ఇక్కడికి వచ్చింది. అప్పుడే నేను నా శక్తులన్నీ ప్రయోగించి ఈ బంజర భూములను పచ్చగా మార్చగలను. ఎవ్వరికి అనుమాత్రం కూడా అనుమానం కూడా కలగదు ఇదంతా నేనే చేశాను. ఎప్పుడైతే నేను నిన్ను పొందుతానో అప్పుడు బర్సానా స్వయంగా నా ఆధీనంలోకి వస్తుంది. ఎప్పటి వరకు అయితే నీ హృదయ నీడలో ఉన్న భయం అనే భావనను నువ్వు తొలగించలేదో అప్పటి వరకు ఈ కృష్ణుడు అర్థం కాడు, నా లీలలు కూడా అర్థం కావు. భయంతో పారిపోవటం వల్ల ముక్తి లభించదు రాధా. భయాన్ని తొలగించడానికి దాని ఎదురుగా నిలబడాల్సి ఉంటుంది రాధా.
అంటే నీ ఉద్దేశమేంటి? నేను లేకపోతే నువ్వు నీ భయం నుంచి విముక్తిని పొందుతావా? అవును, నువ్వే నా భయానికి కారణం. అయితే నువ్వు నువ్వు నా భయం నుండి నాకు విజయం ప్రాప్తించాలని అనుకున్నావు, కానీ నేను నేను నువ్వే నా భయం అనుకుని కూర్చున్నాను. భయం అనే మేఘాలను తొలగించిన తర్వాత స్పృహ యొక్క కిరణాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయి. నిర్భయం యొక్క ప్రకాశంలో మొత్తం అంతా కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కదరాదా. నేను బర్సానోలోని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి అది ఆ ప్రేమికురాలి విషయం? నువ్వు ఏమనుకుంటున్నావు? నిజమా? అయితే అది కూడా అబద్ధమా? ఎందుకంటే నువ్వు నా భయాన్ని మొత్తం పోగొట్టేలా చేయడానికి. దీని అర్థం బర్సానాని పొందడం, నా పైన అధికారం చూపించడం, ఇదంతా కూడా అసలు నీ లక్ష్యమే కాదు. లక్ష్యాన్ని పొందడం కాదు రాధా, లక్ష్యంతో జీవించాలి. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్న గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతుంది ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే
ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్. మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం, సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను, అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.